హలో 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 నేను శరత్ మాట్లాడుతున్నాను. అయ్య గారు పడుతున్నావా? అవునయ్య గారు, ఒక్కసారి రాజు నెంబర్ ఇస్తారా నాకు? రాజు ఇదే ఇందాక వచ్చాడు కావాల అబ్బాయి లత. నేను ఇంటి ముందే పడుకున్నాను, ఇంటి ముందే వచ్చి తీసుకున్నా ఫోన్ తీసుకు. హలో, నేను వెనక్కి వస్తున్నా. నేను అమ్మో వద్దయ్య గారు, అట్లా రాకండి. నువ్వు ఏమైనా చెప్పమ్మా, వెనక్కి వెళ్ళాలని లేదు. మీకు దండం పెడతా అయ్య గారు, నేను అలాంటి పనులు చేసేదాన్ని కాదు. వద్దు కదా అయ్య గారు, నా రాజు వెళ్ళాడిపోయినా సరే, రేపు నేను తెచ్చాడన్నా ఏమైనా సరే, ఇక్కడే పెద్ద ఇష్యూ అయినా సరే, రేపు పొద్దున 12 గంటల దాకా ఇక్కడ ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వస్తున్నాను. నేను మీకు దండం పెడతాయి గారు, మీరు ఇట్లా మాత్రం చేయకండి. నాకు నెంబర్ ఇవ్వండి ప్లీజ్. నెంబర్ నా దగ్గర లేదు, నా ఫోన్ తీసుకు కావాలంటే తీసుకో. వద్దయ్య గారు, మీరు ఫోన్ అలాంటి, నేను అలాంటి మనిషిని కాదయ్య గారు. అలాంటి నువ్వు అట్లాంటి జాతకం చూసి మీరే చెప్పారు ఇలాంటి దాన్ని ఎందుకు కోల్పోతున్నాడు అని. రామకృష్ణ అవును, వాడికి పెళ్ళిందా లేదా? అయిపోయింది, కానీ నేను అతనితోనే చావు, అతనితోనే బతుకు, చివరి వరకు ఆ పేరు మీదే ఉంటాను. వద్దయ్య గారు, నేను అలాంటి మనిషిని కాదు, దయచేసి నన్ను క్షమించండి. అయ్య గారు, మీ చెల్లి అన్నారు ఇప్పటిదాకా, నేను అన్నా అనేదితోనే ఉన్నాను. నాకు వద్దయ్య గారు, నేను అలాంటి మనిషిని కాదు. నాకు డబ్బులు వద్దు, నాకు ఏం వద్దు, నేను తన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించా ఈ ప్రాణంతోనే రామకృష్ణ అని. మీకు తెలుసు నేను పొద్దున్న నుంచి ఏడ్చి 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 ఎంత ఏడ్చానో మీరు చూసారు కళ్ళారా. తన పెళ్లి వద్దయ్య గారు, రామాకండి, నా పరువు తీయకండి. నేను అలాంటి మనిషిని కాదు, నేను అలా చేసే మనస్తత్వం నాకు లేదు. మీకు దండం పెడతాను. నేను అలాంటి దాన్ని కాదయ్య గారు, నాకు అట్లా నేను చెప్పి మీకు దండం పెడతా రామాకండి అయ్య గారు. వద్దయ్య గారు ప్లీజ్ రామాకండి, మీకు దండం పెడతా అయ్య గారు, రామాకండి. వద్దయ్య గారు, నేను మీ చెల్లి లాంటి దాన్ని, మీరు ఇట్లా కోరుకుంటున్నాను. వద్దయ్య గారు, మీకు దండం పెడతా రాకండి ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదు. మీ కాళ్ళు పట్టుకుంటా అయ్య గారు, మీకు దండం పెడతా. నా దగ్గర ఎవరు నెంబర్లు కూడా లేవు, నేను ఇప్పుడు నన్ను సేవ్ చేయడానికి కూడా. మీ కాళ్ళు పట్టుకుంటా అయ్య గారు ప్లీజ్, మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. నేను అలాంటి మనిషిని కాదు, నా సహాయం కోసం నేను మీ దగ్గరకు వచ్చా, కానీ నేను అట్లాంటి మనిషిని కాదు అయ్య గారు. వాడిని నమ్ముకున్నా, మోసపోయా, అయినా పర్లేదు. నేను జీవితాంతం నేను చచ్చిపోయేదాకా నేను వాడి పేరు మీదనే ఉంటా, కానీ నేను మాత్రం అట్లాంటి మనిషిని అయితే కాదు. దయచేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి వెనక్కి తిరిగి, మీరు రామాకండి ప్లీజ్ అయ్య గారు. మీకు దండం పెడతా, మీరు వేరే చదువు. హలో, తలుపు ఇస్తావా వాళ్ళు పెట్టి కొట్టమంటావా? అమ్మో అయ్య గారు, మీకు దండం పెడతా అయ్య గారు. అట్లా నాకు అయ్య గారు లేదు, పిచ్చకాయ లేదు. నువ్వు తలుపు చెయ్యకండి, నీ కాళ్ళు పట్టుకుంటాను. అలాంటి దాన్ని కాదు అయ్య గారు, నీకు దండం పెడతా. నా పరువు తీయకండి అయ్య గారు ప్లీజ్, నీకు దండం పెడతా, మీరు వెళ్ళిపోండి.